ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా సినీ అరంగేట్రం చేసిన శృతి హాసన్ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించి హీరోయిన్గా భారీ గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో ఉన్న అగ్రహీరులందరితో నటించి స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకునే ముద్దుగుమ్మ ప్రెజెంట్ తన సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇక శృతి హాసన్ పర్సనల్ విషయానికి వస్తే, గత కొన్నేళ్లుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది. ఇక రీసెంట్ గానే అతనికి బ్రేకప్ చెప్పింది. ఇదిలా ఉంటే శాంతను కంటే ముందు పలువురితో శృతి హాసన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిందట. ఈ న్యూస్ ఇప్పుడు నెట్ హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో 3 మూవీ చేస్తున్న సమయంలో ధనుష్ శృతి హాసన్ మధ్య ఎఫైర్ నడిచిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ సినిమా సమయంలో వీళ్ళిద్దరూ సీక్రెట్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేశారట. ఆ తర్వాత హీరో సిద్ధార్థ్ తో కూడా డేటింగ్ చేసినట్టు న్యూస్ వచ్చింది. ఇతని తర్వాత క్రికెటర్ సురేష్ రైనాతో కూడా కొన్నేళ్లు ప్రేమహం నడిపినట్టు ప్రచారం జరిగింది. ఇక టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న సమయంలో నాగ చైతన్యను ప్రేమించింది. వీళ్ళిద్దరూ కలిసి ప్రేమం సినిమాలో నటించారు. ఈ మూవీ షూటింగ్ టైంలోనే ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకోగా నాగార్జున నో చెప్పడంతో చేతు డ్రాప్ అయినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శృతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందు ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్షిప్ కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలేకు శృతి హాసన్ బ్రేకప్ చెప్పింది. ఇక ఇతని తర్వాత శాంతను హజారికతో 2 ఏళ్లు డేటింగ్ చేసి ఇటీవలే అతనికి బ్రేకప్ చెప్పింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.